ఈ సర్క్యులేటెడ్ కరెన్సీ అంటే క్రిప్టో కరెన్సీలో సర్క్యులేటెడ్కి తీసుకెళ్తున్నాం మనం. అంటే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నీ కూడాను సర్క్యులేషన్లోకి తీసుకెళ్తున్నాం మనం. అంటే కరెన్సీ సర్క్యులేషన్ అంటారు దీన్ని. కాయిన్స్ని కరెన్సీగా విడగొట్టి దాన్ని సర్క్యులేషన్లో తీసుకెళ్తాం. దానికే మనం కేపే, ఐ మీన్ మనం ఈ క్రిప్టో కరెన్సీలో మనది ఏదైతే కిబో పేగా దాన్ని మార్చి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కాస్త కరెన్సీ పాయింట్స్గా విడదీసి దీన్ని ఇస్తున్నాను అది. అంటే అప్పుడు ఒక 50 రూపాయలది మీరు ఒక డజన్ అరటిపళ్ళు కొన్నప్పుడు ఒక కాయిన్ ఇచ్చిలేరు, 81 రూపాయలు 79 పైసలు ఉన్న కాయిన్ మీరు ఇవ్వలేరు. అప్పుడు మళ్ళీ ఆ కాయిన్లో నుంచి ఆయన మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కష్టం. అందుకని దాన్ని నేను ఏం చేస్తున్నానంటే క్రిప్టో కరెన్సీ క్యాష్ కింద తీసేదాన్ని క్రిప్టో పాయింట్స్ కింద తీస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు పేటిఎంలో వస్తున్నవి ఏంటి, కరెన్సీ పాయింట్స్, డైరెక్ట్ క్యాష్ కాదు కదా, అది కరెన్సీ పాయింట్స్. అవి అలాగే క్రిప్టో కరెన్సీ పాయింట్స్ని కూడా విడదీశాను నేను. అవే ఇప్పుడు మీకు కేపీఏలో ఇస్తున్నాను. అంటే ఏమవుతుంది, సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది మన కాయిన్. ఆ ఎవరైతే కొనుక్కున్నారో అని మీకు సరుకు ఇచ్చారో వాళ్ళకి క్యాష్, అది క్యాష్ రూపంలో ఉన్నా లేదంటే మళ్ళీ పర్చేజ్ రూపంలో ఉన్నది వారి ఇష్టం. అది అదంతా మీరు ఎలాగో క్రిప్టో సమస్యలకు వస్తారు కాబట్టి నేను అంతా వివరించి చెప్తాను మీకు. అవన్నీ మీరు వస్తే అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు అంటుంటాను నేను, ఎందుకంటే దీనికి గోవా అని లేదంటే యానం అని పుదుచ్చేరి అని ఇవన్నీ మనకు కలుస్తున్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న రాష్ట్రాల ప్లస్ అవి కలిపి నేను 30 రాష్ట్రాలు అంటుంటాను. ఈ 30 స్టేట్స్లోనూ కూడా మనకి ఇవో క్రిప్టో కరెన్సీని సర్క్యులేషన్లోకి వెళ్ళటం మన భారత ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఈ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయి పర్ఫెక్ట్ ట్యాక్స్లు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఎక్స్చేంజ్లో మాత్రం వెళ్తుంది ఇంతవరకు క్రిప్టో కరెన్సీలో, కానీ మనకు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎక్స్చేంజ్తో పాటుగా ఈ కరెన్సీ సర్క్యులేషన్ నుంచి కూడా వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఒక భారత పౌరుడిగా మన దేశానికి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం రకరకాలుగాను. ఒకటి జిఎస్టీ లాంటివి ఎలాగో ప్రొడక్ట్స్ మీద వీటి మీద కడుతున్నాం, ఇది కాకుండా ఈ క్రిప్టో కరెన్సీ సర్క్యులేషన్ మీద కూడా మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతుంటాం మనం. సో ఇలా ఎప్పుడైతే సర్క్యులేషన్లోకి వెళ్ళిందో మీ కాయిన్ విలువ ఏమవుతుందో మీరు ఒకసారి ఊహించండి. మొత్తం రాష్ట్రాలన్నింటికి వెళ్ళిపోతుందంటే ఎంత గొప్ప విషయం జరుగుతుందో మీరు ఒకసారి ఊహించండి. దాన్ని అద్భుతం జరుగుతుంది మీకు. అది ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పాము, మార్చి 31కి మన తాలూకా రెఫరల్ మైనింగ్ అయిపోద్ది. అంటే మీరు ఎవరికి మైనింగ్ రెఫరల్ ఇవ్వడం కానీ మీకు ఇప్పుడు వస్తున్నట్టుగా 120 కాయిన్స్ రావడం కానీ ఇవన్నీ ఉండవు, ఆగిపోతాయి. మరి ఇప్పుడు మే 23 తర్వాత నుంచి ఇంటర్నేషనల్కి మీరు ఎంటర్ అవుతున్నారు. అంటే భారతదేశంతో పాటు ఈ ప్రపంచంలో, ఈ భూగోళంలో, ఈ గ్లోబల్లో మరికొన్ని దేశాల్లో కూడా మన కిబో కాయిన్ మనుగడలోకి వెళ్తుంది. మనుగడ మీన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది, కరెన్సీ సర్క్యులేషన్లో కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీ కాయిన్ రేట్ ఎంత పెరుగుతుంది, మీ తాలూకు నాన్ స్టాకబుల్ ఏ రేంజ్లో ఉంటుంది, నేను ఆల్రెడీ మొన్న చెప్పాను 500 రూపాయలతో కాయిన్ క్రిప్టో కొనుక్కుని ఉంటేనే మీకు మనకి ఇన్ని ఇంత క్యాష్, ఇన్ని బెనిఫిట్స్, సెల్ ఫోన్, బండి, కార్స్ ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఒక మనిషి రోజువారీలో ఎంతో కొంత పర్చేజ్ చేస్తూనే ఉంటాడు, అనుభవిస్తూనే ఉంటాడు, ఏదో ఒక రకమైన కొనుగోళ్ళు అనుభవం ఉంటుందని మనం కొనుక్కుంటున్నాడు. అలాగే కొంతమంది అమ్ముకుంటున్నారు. ఈ సర్క్యులేషన్లోకి వెళ్తే మీ నాన్ స్టాకబుల్ తాలూకా రేంజ్ ఏటో తెలుసా, నేను చెప్పను, చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను దాన్ని ఏ రేంజ్లో ఉంటుందో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది.